తెలంగాణను నిలబెట్టిందే కేసీఆర్ అంటూ ఇంకా అబద్ధాలు చెబుతున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండే ఎందుకు సభకు రాలేకపోతున్నారని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్న మల్రెడ్డి రంగారెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లాలను కేఆర్ఎంకి అప్పగిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం పైన రేపు నల్లగొండలో పౌరసభ పేరుతో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. వాస్తవంగా ఈ రోజు అసెంబ్లీలో పవర్ ప్రజెంటేషన్ చేశారు. వాస్తవంగా ఇక్కడ కేసీఆర్ అటెండ్ కాలేదు కానీ దానికి అటెండ్ అవుతున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ రోజు మీరు ఇక్కడ అసెంబ్లీలో పవర్ ప్రజెంటేషన్ చేశారు అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి గతంలో ఏం జరిగిందని. సో ఇప్పుడు ఆ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదు, కాకపోతే మళ్ళీ రేపు పౌర సభకి కేసీఆర్ అటెండ్ అవుతున్నారు, ఎలా చూస్తారు దీన్ని? ఒక్కటమ్మా, మేము ఈరోజు అసెంబ్లీలో ప్రాజెక్టుల మీద గడిచిన 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఈ ప్రాజెక్టుల మీద వీళ్ళు చేసింది ఏంటి, వీళ్ళు చేసిన ఉద్దారకం ఏంటి? తెలంగాణ వచ్చిందే నీళ్ళు, నిధులు, నియామకాలు. నీళ్లు లేవు, నియామకాలు లేవు, నిధులు లేవు. ఆఖరుకు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలో నూకి చివరికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా నెలనాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చినటువంటి ఈ దుర్మార్గులు ఈరోజు ఇంకా ఏమో మాట్లాడతామంటే ఎవడు కూడా చెప్పితే వినడానికి సిద్ధంగా లేరు. ఇప్పటి వరకు చేసినటువంటి మాటల గారడి మీరు ఇంకా తప్పించుకోండి. మీరు నడిపిందే అక్కడ తెలంగాణలో ఈ ప్రభుత్వాన్ని నడిపిందే అబద్ధాల పునాదుల మీద నిలిచినటువంటి కేసీఆర్ ప్రభుత్వం. ఈ అబద్ధాల పునాదులను మేము పక్కన పగలగొట్టి ఈరోజు మీ పునాదులు కాదురా నాయన, తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిత్వాన్నే మీరు ముంచేసిండ్రు కాబట్టి మేము ప్రజలకే చెప్తాం మీరేం చేసిండ్రు అని ఈరోజు మేము అసెంబ్లీలో చెప్పినాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మా నీటిపారుదల శాఖ మంత్రి చెప్పిండ్రు. చెప్పిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు మేము ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్తున్నారు. అవన్నీ చెప్పితే ఎవడు వినడు? ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు సభకు? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే మాజీ ముఖ్యమంత్రి, నేనంటే ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గురించి చెప్తున్నా, ఆ రోజు ఉన్నటువంటి మాజీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ఎందుకు ప్రజలకు వచ్చి ఇది కరెక్టా రాంగా అని మేము చెప్పేది నువ్వు సమాధానం ఎందుకు చెప్పలే? నీవు ఒక ప్రతిపక్ష హోదా తీసుకొని ఎలా ప్రతిపక్ష హోదాలో ఉన్నావు, ఎందుకు వచ్చి చెప్పలేకపోతున్నావు, ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతామనుకుంటే రాలేక రేపు నల్లగొండలో పోయి ఎవడు అడగని దగ్గర చెప్తాడంట. ఈడు అడిగితే సిగ్గుపోతుంది, ప్రజలంతా చూసి నవ్వుకుంటారు. మేము అడిగే అడిగేటువంటి ఆన్సర్కు క్వశ్చన్కు ఆన్సర్ చెప్పలేక ప్రజలకు మళ్ళా మాయ మాటలు చెప్పి అబద్ధాల పునాదులను మళ్ళా పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తుండు తప్ప ఇంకొకటి కాదు. ఇక నల్లగొండలో ఏం పని? నల్లగొండను ముంచినావు, మహబూబ్ నగర్ను ముంచినావు, రంగారెడ్డిని ముంచినావు. ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వలే, చివరికి ఈరోజు తాగడానికి కూడా నీళ్ళు లేవు. 1 లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసినావు, ఎవరిని ఉద్ధరించడానికి మళ్ళా బయలుదేరుతున్నావు నువ్వు? అంటే నువ్వు అసెంబ్లీలో రానోడివి, ఇక నల్లగొండ మీదకి అంత దూరం పోయి చెప్తుంటున్నావు కదా, అసెంబ్లీకి ఎందుకు రాలే? నీకు ప్రతిపక్ష హోదా ఉంది కదా, మీ ఆ హోదా నీకు కేవలం నీకోసమా ప్రజల కోసమా? నీకు ఇచ్చినటువంటి హోదాలో ఇచ్చినటువంటి అన్ని వాడుకుంటున్నావు కదా, మరి వాడుకొని అలా ప్రజల కోసం పనిచేయాలి కదా. మనం ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే ఇస్తున్నావో నీకు కూడా అట్లా వస్తున్నాయి కదా. వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి కదా తెలంగాణ ప్రజల పక్షాన ఏమి జరిగిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. ఇక్కడ ముఖం చాటేసి మళ్ళా అబద్ధాలు చెప్పడానికి నువ్వు బయలుదేరినావు, నిన్ను ఎవడు నమ్మడు. ఒకవేళ రంగారెడ్డి జిల్లా కానీ, మహబూబ్ నగర్ జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ నువ్వెక్కడ పోయినా ముందు తప్పైందని ముక్కు నాలుగు రాసా జిల్లాలకు వెళ్తే నీకు సరి అయినటువంటి జవాబు వస్తుంది, లేకపోతే తగిన శిక్ష పడుతుంది. రైట్, ఇక్కడ చూస్తున్నాం కదా ఒక ప్రతిపక్ష నాయకుడిగా అతను ఈరోజు అసెంబ్లీకి రావాల్సి ఉండే, ఈరోజు పవర్ ప్రజెంటేషన్ ఉన్న నేపథ్యంలో తను ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా రేపు ఆ నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని రేపు సభకు వెళ్తున్నారు. వాస్తవంగా చేసిన తప్పిదం అంత అందరికీ తెలుసు ప్రజలకి. కృష్ణా జలాల విషయంలో ఆనాడు 2014లోనే మీరు తెలంగాణ డైర్గా మార్చేందుకు తీసుకున్న నిర్ణయం ఇవాళ చాలా తప్పిదం కాబట్టి, సో ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నల్గొండకి వెళ్తారని చెప్పేసి కూడా మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు. ఒకవేళ మీరు నల్గొండ జిల్లాలో అడుగు పెట్టాలంటే ముక్కు నేలకు
రాసిన తర్వాతనే మీరు నల్గొండ జిల్లాలో అడుగు పెట్టాలని చెప్పేసి కూడా సవాల్ ఇస్తున్నారు మల్లెడ్ రంగారెడ్డి. వీడియో జర్నలిస్ట్ సంజిత్తో సైదుల బిగ్ టీవీ అసెంబ్లీ నుండి.